మార్కు సువార్త 9. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రతను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయిను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండిను గనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడిను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతము నన్ను అడిగిరి. ఈ మాట జాగ్రత్తగా వినండి. మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము? ఈరోజు మీకు కూడా ప్రశ్న ఉండొచ్చు, ఇందుకు నా జీవితంలో ఈ పలానా విషయంలో జయము కలుగుతలేదు, ఇందుకు నా జీవితంలో ఈ ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నాను, ఇందుకు సంవత్సరం అయిన తర్వాత నాకు మాత్రమే ఎలాంటి నష్టం కలుగుతుంది, అందరు జీవించబడుతున్నారు, నాకు మాత్రమే ఎందుకు ఈ కష్టము, లేకపోతే నాకు ఎందుకు వివాహము కలగట్లేదు, నాకెందుకు గర్భఫలము పొందుకోలేకపోతున్నాము, వై అనే క్వశ్చన్ మీ మైండ్లో ఈరోజు ఉంటే దేవుడు తెలియజేస్తున్నాడండి. యేసు ప్రభు చెప్పిన ఆ సమాధానమే ఉంటది. ఏంటి ఆ సమాధానం చదవండి. అందుకైనా ప్రార్థన వలననే కాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోదని పోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థనే ఇదే, ఇంకో దాంట్లో చదువుతా మీకు తెలుస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే. మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చెప్పండి, ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యమో. ఈరోజు ఎలాంటి మాటలు వినరు మీరు. ఆనందంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటే చాలు అని అనుకుంటాం. ఉపవాస ప్రార్థన ఎంతో ముఖ్యము. ఉపవాసం అంటే ఏంటి? ఎందుకు ఉపవాసము? ఉపవాసం ఎందుకు మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు? మనల్ని మనం చంపుకుంటానుక, మనల్ని మనం హాని చేసుకుంటాం దేవునికి ఇష్టమా? అందుకని ఉపవాసం ఉండమంటున్నాడా? ఎందుకని దేవుడు ఉపవాసం ఉండమంటున్నాడు? ఉపవాసం ఉండటం వలన మనకి ఏం కలుగుతుంది, దేవుని దగ్గర ఏం జరుగుతుంది? యేసు ప్రభు మరలా చెప్తాడు, ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన శక్తి. దేవుడు వాక్యం అనేక సార్లు రాయబడి ఉంటుంది. ఉపవాసం అన్న మాటకి దేవుడు ఉద్దేశించేది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. ఉపవాసం అంటే మనల్ని మనం తగ్గించుకుంటాం. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, తగ్గించుకోదాం అని చెప్పండి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఈరోజు మనుషుల దగ్గర, డబ్బు ఇచ్చేవారి దగ్గర, మనకు సహాయం చేసేవారి దగ్గర ఎంతనో తగ్గించుకుంటాం, కానీ నిజంగా దేవుని దగ్గరకు వచ్చే మనము తగ్గించుకుంటున్నామా? దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నామా? 2వ దినవృత్తాంతాలు 7:14 చదివితే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము ఏంటి ఆ మాట, తగ్గించుకుని. ఆ మాటకి అర్థం చూస్తే తగ్గించుకో అంటే దేవుని బిడ్డలు ఏం చేస్తారు, దాని తర్వాత ఉపవాసం ఉంటారు. దేవుడు అంటాడు, నువ్వు తగ్గించుకో. యోవేలు గ్రంథము 2:12 చదివితే ఒకసారి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఈరోజు నిజముగా మీ జీవితంలో దేవుడు ఒక కార్యం ఈ సంవత్సరంలో జరిగించాలని మీరు ఆశపడితే, మీరు మొదటగా చేయాల్సింది ఏ మాత్రం ఆలస్యము చేయకుండా, సమయాన్ని వ్యర్థపరచుకున్నా, దేవుని పాదాలు పట్టుకుని ఆయన దగ్గర తగ్గించుకుని, దేవా నేను తగ్గించుకుంటానయ్యా, ఇన్ని సంవత్సరాలు నా తలాంతు, నా శక్తి, నా ఇన్ఫ్లుయెన్స్, నా ఉద్యోగం, నా పని నాకు తెలుసు అన్నట్టుగా చేసుకున్నాను, కానీ ఇదిగో దేవా ఈ సంవత్సరం నీ చేతులు పెడుతున్నానయ్యా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు చేయాల్సిందే, నేను తగ్గించుకుంటున్నాను, నాకు చేతగా అన్నట్టుగా నీ దగ్గరకు వస్తున్నాను, ఐ సరెండర్. దేవుడు అంటాడు, నీవు తగ్గించుకుని ఉపవాసం ఉండి, అంటే తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, దానికి ఎంత చదువుతా మనం చూస్తాం యోవేలులో, ఐ విల్ రిస్టోర్, నువ్వు పోగొట్టుకున్నంత నీకు తిరిగిస్తా, నీకు మెండైన ఆశీర్వాదం ఇస్తా, మెండైన దీవునిస్తా, మెండైన సమృద్ధినిస్తా, మెండుగా నీకు లాభాన్ని ఇస్తా, నేను చేసే అన్ని చేస్తానయ్యా, నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయ్యా. ఇక్కడ ఎవరైనా సరే మీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలని ఆశపడితే, హియర్ ఇస్ ద ఆపర్చునిటీ. ఇంతకాలము జరగనిది, ఇన్ని సంవత్సరములు జరగనిది, ప్రపంచం మొత్తంలో జరగని కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించగలుగుతాడండి. కానీ దేవుడు అంటాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, హంబుల్ యువర్ సెల్ఫ్,
గుండెలు చిప్పుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, నేను కార్యాన్ని జరిగిస్తా. ప్రార్థన చేయండి, నేను జవాబిస్తాను. ప్రార్థన చేయండి, ఏ బంధకమైనా తెంపివేస్తాను. ఈరోజు మామూలు ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి తేడా తెలియట్లేదండి మనుషుడికి. ఏదో ఒక మాట మాట్లాడితే, ఒక పదము చెప్తే అయిపోయింది అనుకుంటున్నాడు ఉపవాసము. ఏదో ఒక మాట పలుకుతే అయిపోయింది అనుకుంటారు ప్రార్థన. నో 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 నో. గాడ్ వాంట్స్ యూ టు హంబుల్ యువర్ సెల్ఫ్, టు హంబుల్ యువర్ సెల్ఫ్. మనం చూస్తాను వాక్యం రాయబడి ఉంటుంది, తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. నిజంగా తగ్గించుకుంటామంటే ఏంటి దేవుడు ఎదురు చూశాడంటే దేవుని అటెన్షన్. మొదటి పేతురు 5:5-6 చదువుకుందాం. చిన్నలారా, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు పెద్దలకి లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. ఏం మనసు అంట? దీన మనస్సు. దీన మనస్సు. దేవుడు అంటాడు మీరు సమూహం కలిగినప్పుడు దీన మనస్సు, దీన మనస్సు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకొనుడి. మిమ్మల్ని అలంకరించుకొనుడి. దీన మనస్సు అలంకరణ. ఈ లోకపు మాటల్లో, ఈ లోకపు దృష్టిలో మాట చెప్తే ఎలాగుంటుంది? ప్రైడ్ ఇస్ ఫ్యాషన్ అంటారు. ఒకడు యారగంట్గా బిహేవ్ చేస్తే వాడు పెద్దోడరా గొప్పోడరా స్టైల్ అనుకుంటారు. కొంతమంది చూడండి, ఏయ్ ఓయ్ ఓయ్ అది స్టైల్ అనుకుంటారు. కానీ దేవుడు వాక్యం చెప్పేది ఏంటంటే దీన మనస్సుతో అలంకరించుకోండి, తగ్గింపుతో అలంకరించుకోండి, సాత్వికంతో అలంకరించుకోండి. ఇంకా అక్కడ చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి. దేవుడు అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరించి. ఎదిరిస్తాడంట. దేవుడు ఎదిరిస్తే ఆపగలిగింది ఎవరండి? దేవుడు ఎదిరింపుని జయించగలిగింది ఎవరండి? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకి కృప అనుగ్రహించను. ఈ మాట గమనించండి, దీనులకి ఏమిస్తాడంట? కృప. ఈరోజు మీరు దీనులై ఉంటే యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్. ఇంకొక ట్రాన్స్లేషన్ అక్కడ ఎలా ఉంటుంది అంటే గాడ్స్ ఫేవర్. మీరు అనొచ్చు కృప అందరికి అనుగ్రహించబడుతుంది కదండి, మళ్ళీ నాకేంటి ప్రత్యేకంగా అనుగ్రహించబడింది? పాపం విస్తరించినప్పుడు కృప అనుగ్రహించబడుతుంది కదా, మరలా నాకేంటి గొప్పగా కృప వచ్చేది మరలా? దేవుడు అంటున్నాడు దీనులకి ఐ విల్ గివ్ ఫేవర్. ఫేవర్ ఆ మీనింగ్ అక్కడ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్లో కరుణ దయనిస్తా, దయనిస్తా, దయాప్రాప్తురాలా నీకు. ఎంతోమంది ఉన్నారు ఆమెకు మాత్రం ఏంటి దయా? దానియేలు దగ్గరకు వచ్చి దేవుడు చెప్తాడు నీవు దయను పొందుకున్నావు. దేవుని దయ మనకి ఎంతో ముఖ్యమండి. దేవుడి కరుణ అందరికి వస్తుందేమో కానీ దేవుని దయ అందరూ పొందుకోలేరు. దేవుని దయ పొందుకోవాలంటే దేవుని కొరకు మనం ఏమైనా చెయ్యాలి. దేవుని దయను మనం పొందుకోవాలంటే దేర్ షుడ్ బి సాక్రిఫైస్, దేర్ షుడ్ బి సాక్రిఫైస్. అదే పొద్దు చెప్పుకుంటూ వచ్చాను. ఏది మీ విత్తనం? ఏ విత్తేవాడు విత్తన విత్తనం కొరకు కోస్తానికి వెళ్ళడండి. ఏ పొలం పంట చేసే వ్యక్తి తన విత్తన చోట పోయి నాకేదో దొరుకుతుందని కోస్తానికి వెళ్తాడా? ఈరోజు మనమైతే దేవుడి దగ్గర మనము చేయని దాని కొరకు దేవుడు మనకు ఇవ్వాలని వెళ్తున్నాము. దేవుడు అంటాడు వేర్ ఇస్ యువర్ సీడ్, వేర్ ఇస్ యువర్ సోయింగ్, ఎక్కడ విత్తు, ఎక్కడ విత్తు? దేవుడు అంటాడు నువ్వున్న స్థలంలో విత్తు, నువ్వున్న చోట విత్తు, నువ్వున్న చోట విత్తు, నూరంతల ఫలము ఇదే సంవత్సరంలో నువ్వు కోస్తావు. అదే వాగ్దానం చేశాడు దేవుడు పొద్దుట. నువ్వున్న చోట విత్తు, నువ్వున్న చోట విత్తు. దేవుడు అంటాడు నేను నీ తోడున్నాను, నా దయను నీకు ఇస్తాను, నా దయ నీకు అనుగ్రహించబడుతుంది, ఎందుకంటే నువ్వు తగ్గించుకుంటావు కాబట్టి. ఈరోజు మీ జీవితంలో మనము నేర్చుకోవాలండి, ఈ సంవత్సరంలో మనము దయను పొందుకోవాలి. దయ, నిజమైన దయ మన జీవితంలో డబ్బు చేయలేని కార్యాలు చేస్తుందండి. ఎప్పుడైనా గ్రహించుకున్నారా? చాలాసార్లు డబ్బు, పేరు, ప్రఖ్యాతలు చేయలేని కార్యాలు దయ ద్వారా జరుగుతాయి. ఎవరైనా ఇక్కడ ఎవరైనా సరే పేరు డబ్బు ఇవన్నీ చేయలేనిది నా జీవితంలో దయను బట్టి జరిగాయి అనే వారు ఉంటే చేతుల తల్లులు చెప్తారా? నేను చాలాసార్లు చూసా, డబ్బుతో చేయలేము, కాంటాక్ట్స్తో చేయలేము, పేరుతో చేయలేము, కానీ అక్కడ నిలబడితే దయను పుట్టిస్తాడు దేవుడు. వారు మనల్ని చూసిన వెంటనే ఒక దయను చూపిస్తారు. దయ ఎంతో ముఖ్యమో అదే ధ్యానిస్తూ వచ్చాం మనం గ్లాస్ న్యూ ఇయర్ అప్పుడు. ఏంటి మనుషుడు దయలో దేవుని దయలో యేసు ప్రభువే ఎదిగాడంట. ఈరోజు మనం అంటున్నాము నాకు మనుషుడు దయ అంటే అక్కర్లేదు, దేవుడి దయ ఉంటే చాలే.
మనుషుడు దయను పొందాలంటే వీ నీడ్ టు సబ్మిట్, తగ్గించుకోవాలి. ఈరోజు దేవుడు మన జీవితంలో మనం తగ్గించుకుంటే చేయగలిగిన కార్యములు అధికమైనవి, అధికమైనవి, అధికమైనవి. మన ఊహకు అందనిది. మనం అనుకుంటా ఈ చిన్న మెదడుకి అన్నీ తెలుసు అనుకుంటా. దేవుడు అంటాడు నీకు ఏం తెలియదు అయ్యా, నువ్వు తగ్గించుకో నేను చేసి పెడతాను, నువ్వు తగ్గించుకో నేను రుజువుపరుస్తాను నీకు, నువ్వు తగ్గించుకో నేను హెచ్చిస్తాను. మొదటి పేతురు ఒకసారి చదువుతామండి, 5:6 చదివితే, దేర్ఫోర్ హంబుల్ యువర్ సెల్ఫ్, దేవుడి బలిష్టమైన హస్తం కింద, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. చేతి కింద దీన మనస్కులై, దీనత్వం ఆయన చేతి కింద. కొన్నిసార్లు చూడండి పిల్లలు ఎక్కడ ఉండరా, ఉండు ఉండు ఉండు, లేదు నేను వెళ్తాను నేను వెళ్తాను నేను, అరే ఉండు, వెళ్తే హాని, నీ ఛాన్స్ వస్తా చూడు, అప్పుడు నిన్ను కూర్చోబెడతా, నిన్ను పంపిస్తా. దేవుడు అంటున్నాడు తగిన సమయమున నిన్ను హెచ్చిస్తాను. ఈరోజు దీన మనస్సు కలిగి ఉండాలండి. ఉపవాసం అంటే నిజమైన పశ్చాత్తాపం కూడా. మొదటిగా ఏం చెప్పాను, ఉపవాసం అంటే తగ్గింపు, మనల్ని మనం తగ్గించుకుంటాం. ఉపవాసం అంటే నిజంగా పశ్చాత్తాప పడతాం, రిపెంట్. ఎంతమంది అండి మన జీవితంలో పశ్చాత్తాప పడాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి, చేతులెత్తాల్సిన అవసరం లే, కానీ ఎన్నో ఉన్నాయి. ఎంతకాలం లోపట 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 పేరబెట్టుకుంటాం, గబ్బు కొడతలే జీవితం, విసుగు రావట్లే జీవితం, డిప్రెషన్ గురి కడతలేదు జీవితము. దేవుడు అంటాడు తీ, రిపెంట్, తీసి బయటపడే, నూతన స్వభావం, నేను నూతన హృదయాన్ని నీకు ఇస్తా, రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఐ విల్ గివ్ యు అ హార్ట్ దట్ ఇస్ ఆఫ్టర్ మై ఓన్, నా హృదయానుసారం వ్యక్తిగా, నా హృదయానుసారమైన హృదయాన్ని నీకు ఇస్తాను, నన్ను లాగా నిన్ను చేస్తాను. ఈరోజు మనం పశ్చాత్తాప పడాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. పశ్చాత్తాప పడమంటే మనం ఏమంటున్నామంటే, దేవా సారీ అయిపోయింది, సారీ. నిజమైన పశ్చాత్తాపానికి సాదృశ్యం ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా పశ్చాత్తాప పడితే మరలా ఆ తప్పు మరలా చేయడండి, ఆ ఆశ మరలా పడడండి, కోరడండి, అంత పొరపాటుకి మరలా అవకాశం ఇవ్వడండి. ఎంతమంది మీరు పశ్చాత్తాప పడి మరలా అదే కార్యం, అదే తప్పు, అదే క్రియలు, అదే చూపు, అదే పని, ఎంతకాలం ఎంతకాలం, ఎప్పుడు అది చివరిసారిగా మీ హృదయాన్ని చిప్పుకుని దేవుని సన్నిధిలో అంత ధారపోసింది, అంత కార్చింది, అంత సమర్పించింది, ఎప్పుడైతే చివరిసారిగా. దేవుడు అంటాడు ఈ సంవత్సరం మనం పాత సంవత్సరాలలాగా వెళ్ళొద్దు, ఇంకా అదే సంవత్సరం వద్దు, అదే కాలాలు వద్దు, అదే నష్టం వద్దు, అదే కీడొద్దు, కుటుంబంలో అదే గొడవలు వద్దు, ఉద్యోగులు అదే సమస్యలు వద్దు, అదే చోట అదే ఇల్లు అదే వాహనం అదే సంపది, ఎంతకాలం. దేవుడు అంటున్నాడు నా ఉద్దేశములు నీ జీవితంలో నెరవేరుస్తా, నా ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరుస్తా, నా చిత్తము నీ చిత్తం వంటిది కాదు, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. తూర్పు ఇక్కడ పడమట ఎంత దూరమో, నా తలంపులు నీ తలంపులకి అంత దూరమో. కానీ ఎంతమంది ఈ సంవత్సరానికి ఆల్రెడీ ప్లాన్లు వేసుకున్నారు, వద్దులే చెప్పద్దులే. ఎంతమంది ఈ సంవత్సరాలు కొత్తవి చేయాలని ఆశపడ్డారు, చేతులు ఎత్తద్దులే. మీరు అనుకుంది, మీరు చేద్దాం అనుకుంది ఏదైనా సరే దేవుని చిత్తంలో ఉందా, దేవుని అడిగి చేశారా, దేవా ఇది చేయమంటావా అని ఒక మాట అడిగారా, దేవా నీ చిత్తమైతే నాకు ఈ శక్తి ఇవి కురపణివి. ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలండి, నిజమైన పశ్చాత్తాపం మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తానికి అవకాశాన్ని కలుగు చేస్తుంది. ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తాడంత జీవితాన్ని, పరిశుద్ధపరుస్తాడంత జీవితాన్ని. పరిశుద్ధపరుస్తాం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపి అభిషిక్తులుగా, బలవంతులుగా, అధికారము కలిగిన వారుగా, దేవుని బిడ్డలుగా మనల్ని జీవింపజేస్తాడండి. ఈరోజు మిమ్మల్ని మీరు ఒక మాట నిజంగా పరీక్షించుకోండి, ఎంతకాలంగా క్రైస్తవులను పిలబడుతున్నారు, ఎంతకాలంగా యేసు నాకు తెలుసు అంటున్నారు, యేసు దేవుడు అని నమ్ముతున్న ఏ గొప్పతనము లేదు ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఎంతోమంది యేసు ప్రభు దేవుడు అని ఎవరో ఒకళ్ళు చెప్పారనుకో, వెంటనే దానికి వచ్చేసి ఈ పలానా వ్యక్తి యేసు ప్రభు దేవుడు అన్నాడు, ఈ పలానా వ్యక్తి యేసు ప్రభు దేవుడు, ఏదో పెద్ద చెప్పిస్తున్నట్టు, ఏదో కొత్త మర్మం చెప్పిస్తున్నట్టు, ఎంత గొప్ప నమ్మేశాడు అన్నట్టు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటి తెలుసా,
మీరు నమ్ముతామేంటయ్యా, దెయ్యాలు కూడా నమ్మి మీకనే ఎక్కువ చేస్తాయి. ఏంటి తెలుసా, వణుకుతాయి. దయ్యాలు కూడా యేసుప్రభు దేవుడు అని నమ్మి వణుకుతాయి అంట గజగజగాని. మీరైతే నేను ఏదో నమ్ముతానంటే ఏదో పెద్ద హీరో అయిపోయారు అంటనే. నో, అపవాదికి ఉన్న భయం కూడా మానవుడు లేకుండా పోతుంది దేవుడి నామాన్ని బట్టి. యేసు అన్న మాటలు ఉన్న అధికారం తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. నిజముగా నమ్మి విశ్వాసంతో యేసు అని పిలిస్తే చాలండి, రక్షకుడిని పిలిస్తే చాలండి, ఏ బంధకమైనా తెప్పబడుతుంది. కానీ తగ్గింపు లేకుండా హీరో ఆత్మలాగా పిలిచారనుకో ఏ ప్రయోజనం లేదు, ఏమీ చేయలేరు. మనం తగ్గించుకోకపోతే దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు దేవుడు మీ పక్కనున్నా కూడా మీ జీవితంలో ఏం కార్యం జరగదు. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం కొద్దిసేపట్లో, కానీ మీరు ప్రార్థన చేయకుండా మౌనంగా నిలబడితే దేవుడు ఇలాగ మీ మధ్య సంచరిస్తూ తాక్కుని వెళ్తాడేమో, కానీ మీరు ప్రార్థన చేయబోతే మిమ్మల్ని దాటుకునే పోతాడు. ఆహ్వానించని వ్యక్తిని ముట్టడాయినా, ఆహ్వానించని చోట ఆయన రాడైనా, హృదయం తలుపు దగ్గర తడతా ఉన్నాడంట. ప్రకటన గ్రంథంలో చదవండి, ఎవరు తెరుస్తారో లాటుకు వస్తాను, తెరకపోతే నేను రాను, నేను దాడి చేసుకుని వచ్చే దేవుని కాదు. కానీ ఈరోజు మన తగ్గింపు దేవా, నువ్వు కావాలయ్యా నాకు, నువ్వు రావాలయ్యా నాకు, నువ్వు నాలో రావాలయ్యా, నువ్వు నాలో విశ్వం జీవించాలయ్యా, నిన్ను కలిగి జీవించాలయ్యా. నిజంగా పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం శరీరం పైన జయము కలిగిన జీవితాన్ని కలిగి చేస్తుందండి. ఇట్ ఈస్ రిపెంటెన్స్ గివింగ్ పవర్ ఓవర్ ఫ్లెష్. శరీరం పైన జయము. ఎంతమందికి శరీరం పైన జయం ఉంది? ఎంతమంది శరీర తలంపుల పైన జయం ఉంది? ఎంతమంది శరీర ఆశల పైన జయం ఉంది? శరీర ఇచ్చల పైన జయం ఉంది? వయసుతో లేదు ఇది ఇచ్చలో, యవనస్తులకే అనేది లేదు, వృద్ధుల దగ్గర నుంచి బాలుడు వరకు పాపం ప్రబలతా ఉంది. మీలోనే ఎంతోమంది గృహాల్లో ప్రబలతా ఉంది. వారు వింటలేదు, వారు చేయట్లేదు, వారు బాగుపడరని వదిలేస్తారేమో, కానీ ఉపవాసం ఉండి రొమ్ములు బాదుకుని వేడిస్తూ దేవా కరుణించు అని వేడుకున్నది ఉందా అండి? దేవుడు అంటున్నాడు అది చెయ్యి, నేను చేసే కార్యాన్ని చూడు. యా ఇస్సాకు గురించి మేము చదివాము, కరువు కాలంలో, కరువు ఉన్న స్థలంలో, అన్య స్థలంలో, ఇంకా చేత కాదన్న స్థలంలో, ఇంకా కుదరదు అందరు బయటికి దాటిపోయిన స్థలంలో అక్కడే నిలబడ్డాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఉన్న స్థానంలో నిలబడండి. మిమ్మల్ని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు అక్కడ నిలబడండి. సో ద బెస్ట్ దిస్ ఇయర్ యూ నీడ్ టు సో. విత్తాలి, మీ తలాంతులు విత్తాలి, మీ సమయాన్ని విత్తాలి, మీ అవకాశాలను విత్తాలి, మీ కుటుంబాన్ని విత్తాలి, ప్రతి ఒక్కటి దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని నమ్మి ఇచ్చింది. విత్తండి. విత్తకుండా కొయ్యలేరు, విత్తితే 100 రెట్లకు వస్తారు. ఇంకెంతకాలం నష్టం, ఇంకెంతకాలం తెగులు, ఇంకెంతకాలం కష్టం, తర్వాత కష్టం, ఇంకెంతకాలం బాధ వేదన. దేవుడు అంటాడు, నువ్వు ఫలించాలి, 100 రెట్ల ఆశీర్వాదం చూడాలి. నేను నీ కొరకు ఉద్దేశించిన కార్యములు నువ్వు స్వతంత్రించుకోవాలయ్యా. నీ వాగ్దాన భూమిలోకి నువ్వు అడుగు పెట్టాలి. నేను నీ జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ నెరవేరాలి. ఎంతమందికి ఆశ ఉందండి, దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి వాగ్దానం నెరవేరాలంటారా? బిగ్గరగా లేదు చెప్తారా? అన్నవారు లేచి నిలబడండి. మీరు చెప్పిన వారు దేవుని చర్యలు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ పక్కన ఉన్న వారిని మర్చిపోండి కొద్దిసేపు. మీరు మీ దేవుడు, ఆయన ఏమడుగుతారో అడగండి, ఏం వేడుకుంటారో వేడుకోండి, ఎలా మొరపెడతారో మొరపెట్టండి. మనుషులతో చెప్పలేని దిగులా ఆయనతో చెప్పుకోండి. ఈ సమయంలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామండి. దేవా నన్ను చూడయ్యా, నా జీవితాన్ని చూడయ్యా, నా పరిస్థితిని చూడయ్యా, నా స్వభావాన్ని చూడయ్యా. అయ్యా అంత నాశనం, అంత వేదన, అంత దుఃఖం, అంత బాధ, ఇంకా చాలు దేవా, ఒక నూతన కార్యాన్ని జరిగించయ్యా, నాలో ఒక నూతన కార్యాన్ని జరిగించయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చదేవా, నన్ను నీకు ఇష్టడిగా చేయ్యా, నన్ను నీ సొత్తుగా చేయ్యా. హృదయాన్ని మెప్పండి దేవుడు సన్నిధిలో, గుండెల్ని చిప్పుకోండి, వేదనతో రోదనతో మనం ఉన్న పరిస్థితిని దేవుడి దగ్గర ఒప్పుకోదామండి. ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు ప్రతి పాపాన్ని కడిగి వేస్తాడంట, ప్రతి బాధను తుడిచివేస్తాడంట, ప్రతి కన్నింటిని తుడిచివేసి ఆనందంతో నింపుతాడండి. దేవుడు మన జీవితాన్ని మారుస్తానికి ఆశపడుతున్నాడు.
He wants to transform you. He wants to transform you. ఇప్పుడే ఇప్పుడే ప్రారంభిస్తది. ఇదిగో ఒక నూతన కార్యం చేయుచున్నాను, అది ఇప్పుడే నీలో మొలుస్తుంది. It is beginning right now if you remember the word of God. దేవుని మాటను మీరు నమ్ముతే, జ్ఞాపకం చేసుకుంటే, సమర్పించుకుంటే దేవుడు ఇప్పుడే జరిగిస్తాడండి. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామండి. దేవా, నాలో పాపం స్వభావం తీసేయ్యా, పాపముని చంపివేస్తానికి శక్తిని దయచేయ్యా, నాలో ఉన్న ప్రతి ఒక్క బంధకాన్ని తెంపివేయ్యా. అయ్యా, నీ ఆత్మ వరములతో, నీ ఆత్మ శక్తితో నన్ను నింపయ్యా. అయ్యా, ఉపవాస ప్రార్థన శక్తిని నాకు దయచేయ్యా, విజ్ఞాపన ప్రార్థన నాకు దయచేయ్యా, అన్ని సమయంలో ఆత్మలో ప్రార్థన చేసే భాగ్యాన్ని నాకు దయచేయ్యా, నీ ఆత్మ నా పక్షాన ఉచ్చరింపగాని ములుగులతో కూడిన ప్రార్థన నాకు చేయాలయ్యా. నాకు తెలియదు అయ్యా ఎలా ప్రార్థన చేయాలో, నాకు తెలియదు అయ్యా ఎలా జీవించాలో, నాకు తెలియదు అయ్యా ఎలా సాధించాలో, నాకు తెలియదు అయ్యా ఏమి చేయాలో, కానీ దేవా నాకు నువ్వు కావాలని వేడుకుంటానయ్యా, నువ్వు కావాలయ్యా నాకు దేవా, నువ్వు కావాలయ్యా. ఈ సంవత్సరం నువ్వు నా తోడు ఉండాలయ్యా, అది అంధకారంలో అయినా నాకు పర్వాలేదు, నాకు ఏ భయం లేదు, ఎందుకంటే నువ్వు నా తోడు, నువ్వు నా తోడు ఉంటే నాకు చాలయ్యా, నాకు వెలుగయ్యా, నా పాదాలకి దీపమయ్యా. నీ వాక్కు నా జీవితంలో జరిగించు దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా దేవా, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవా. సమర్పించుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని పెడుకుంటున్నాను. మీరు కళ్ళు మూసుకుని మీరు దేవుడితో మాట్లాడటం ప్రారంభించండి. పరిశుద్ధాత్ముడు మీరు నోరు విప్పుతే నింపుతానికి సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టాలని ఆశపడుతున్నాడు, ప్రతి ఒక్కరిని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు ఇక్కడ నుంచి వ్యర్థంగా పోకూడదు, ఏ ఒక్కరు వచ్చిన రీతిగా పోకూడదు. లెట్ ద ఫైర్ ఇగ్నైట్ యు రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టమని వేడుకుంటానయ్యా. ప్రతి ఒక్కరి పాపాలను ఒప్పింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను కనబరచమని వేడుకుంటానయ్యా. దేవా, మా పాపాలు నీ ముఖ కాంతిలో కనబడితే అయ్యా మేము ఏమైపోతామయ్యా, ఇదిగోనయ్యా ఒప్పుకుంటామయ్యా, ఒప్పుకుంటామయ్యా. నీ మహిమతో నింపయ్యా మమ్మల్ని, నీ మహిమతో నింపయ్యా మమ్మల్ని, నీ సాక్షులుగా చేయ్యా మమ్మల్ని. నా జీవితాన్ని మార్చుదేవా. ఇంకా పాత జీవితం వద్దు, పాత స్వభావం వద్దు, పాతది చాలు దేవా. నూతన కార్యాన్ని జరిగించేవా, నూతన జీవితాన్ని దయచేవా, నూతన సృష్టిగా మార్చావా, నూతనంగా నీ కొరకు ప్రకాశిస్తానికి నీ వెలుగుతో నన్ను నింపవా. అడుగుదామండి దేవుణ్ణి, అడుగుదామండి దేవుణ్ణి. స్వరమెత్తండి, స్వరమెత్తండి, ఇంకా బిగ్గరగా స్వరం ఎత్తండి. దేవుని సన్నిధిలో మీ ప్రార్థన వినిపించబడాలి. దేవుని ముందు మీరు ఎలా తగ్గించుకుంటారో చూపించండి. నోరు విప్పకుండా ప్రార్థన కాదది. మనసులో ప్రార్థన వేరు, నోరు విప్పే మాట్లాడటం వేరు. మనసులో తలంచుకుంటే చాలదు, కానీ నోరు విప్పే చెప్పాలి. మన నాలుకలో జీవము మరణము దేవుడు పెట్టాడండి, అధికారము మన నాలుకలో ఉంది. మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితంలో ఉన్న బంధకాలను తెప్పివేస్తాడు. నమ్మండి, నమ్మండి. పరిశుద్ధుడా ప్రభువా తండ్రి, ఇదిగోనయ్యా నీ ఆత్మ కార్యం మమ్మంతా కొనసాగింపజేసే వందరములయ్యా, వందరములయ్యా. ఒప్పింపజేసేది నీవే, క్షమించేది నీవే, ఆదరించేది నీవే, సరిదిద్దేది నీవే, మా జీవితాన్ని బాగు చేసేది నీవేనయ్యా, హెచ్చించేది నీవేనయ్యా. యావే నీకు వందనములు తండ్రి, మా ప్రియ తండ్రి నీకు వందనము, మా పరలోకపు తండ్రి నీకు వందనములు, కోట్లాది వందనములు పరలోక తండ్రి. నన్ను ప్రేమిస్తున్నాం, మమ్మల్ని ప్రేమిస్తున్నాం, మమ్మల్ని అందరినీ ప్రత్యేకమైన రీతిగా ప్రేమిస్తున్నాం. ఈ లోకంలో ఏ ప్రేమ నిరంతరము కాదు, నిజమైన ప్రేమ కాదు, నీ ప్రేమ మాత్రమేనయ్యా. నీకు వందనములయ్యా యేసుప్రభువా, నీకు వందనములు యేషువా, నీకు వందనములయ్యా యేషువా, నీకు వందనములయ్యా. మనం ఎంత ప్రేమిస్తున్నావు సులువు ప్రాణం పెట్టి చూపించాలి. మా అపరాధంలో మా దోషములన్నీ నువ్వు మోసవయ్యా, నా శిక్షను మోసవయ్యా. నేను ఆనందముతో, నేను సంతోషముతో, నేను నిరీక్షణ కలిగిన వ్యక్తిగా జీవించాలని, నా జీవితంలో మేలు జరగాలని, నేను నీతో పాటు యుగ యుగాలు తరతరాలు జీవించాలని. నువ్వు చేసిన కార్యాలు బట్టి వందనములు,
దేవా నీ ప్రేమను ఎవరు తుడీకరించను వద్దు, త్రోసివేయను వద్దు. శరీరాశ నేత్రాశ జీవముకి గురి కాగి నాశనమవడం వద్దయ్యా. దేవా నీ ఆత్మ తోడిస్తానన్నావయ్యా, నీ ఆత్మశక్తినిస్తానన్నావయ్యా, నీ ఆత్మ అభిషేకము మా పైన అనుగ్రహిస్తానన్నావయ్యా, నీ ఆత్మను ఆహ్వానిస్తున్నావయ్యా. పరిశుద్ధాత్మదేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ నిపుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకము ద్వారముగా ప్రతి బంధకాన్ని తెంపివేయమని వేడుకుంటానయ్యా. నీలోన జయము, నీలోన నిశ్చయత, నీలోన ఆనందము, నీ ద్వారము కలుగుతున్న బలము అందరి జీవితంలో దయచే. పరిశుద్ధాత్మదేవ నీవే మమ్మల్ని నడిపించండి. We submit our will, Lord. మా చిత్తము కాదు తండ్రి చిత్తమే జరగాలి. తండ్రి హృదయం ఎరిగిన, తండ్రి చిత్తాన్ని ఎరిగిన పరిశుద్ధాత్మదేవ నీవు మాలో నివసించయ్యా. ఆహ్వానించండి పరిశుద్ధాత్మను, ఆహ్వానించండి. నోరు తెరిచి చెప్పండి, హోలీ స్పిరిట్ ఐ ఇన్వైట్ యు. పరిశుద్ధాత్మదేవ నిన్ను ఆహ్వానిస్తున్నాను, నిన్ను ఆహ్వానిస్తున్నాను చెప్పండి. పరిశుద్ధాత్మదేవ నిన్ను ఆహ్వానిస్తున్నాను. నోరు తెరిచి చెప్పండి, పరిశుద్ధాత్మదేవ నిన్ను ఆహ్వానిస్తున్నాను. నన్ను ముట్టు పరిశుద్ధాత్మదేవ, నన్ను ముట్టయ్యా. అడగండి, ఆహ్వానించండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముడితే చాలు, మీ జీవితంలో ఉన్నాయన్నీ బాగైపోతాయి. దేవా మా తప్పులు అనేకమైన ఉన్నాయ్యా, కానీ ప్రతి ఒక్కటి నీ రక్తంతో కడిగి వేసావని నమ్ముతూ నిన్ను స్తుతిస్తున్నామయ్యా. వందనములయ్యా. నీ ఆత్మ ద్వారంగా మమ్మల్ని పురుకొల్పండి, నీ ఆత్మ ద్వారంగా మమ్మల్ని నడిపించండి, నీ ఆత్మ ద్వారంగా మమ్మల్ని నిలబెట్టండి. ప్రతి అవమానాన్ని ఘనతగా మార్చగా దేవుడు అయ్యా నువ్వు. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటిగా ఆశీర్వాదం అయ్యా. మేము నమ్ముచున్నాం లార్డ్, వి రిసీవ్ ఇట్ లార్డ్. నీకే సకల ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. నీ ఆత్మకార్యం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరి జీవితాన్ని కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.